నెల్లూరు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో చంద్రబాబుతో ఆనం రామనారాయణ రెడ్డి రాత్రి భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చంద్రబాబు ఆనం భేటీ సాగింది. నెల్లూరు రాజకీయాలపై చర్చ నడుస్తోంది. ఇవాళ లేదా రేపు నెల్లూరు ఆత్మకూరు నియోజకవర్గాల్లోని తన అనుచరులతో ఆనం భేటీ కానున్నారు. లోకేష్ పాదయాత్ర నాటికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం చేరికపై క్లారిటీ రానుంది. నెల్లూరులో లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలికేందుకు ఆనం వివేక కుమారుడు ఆనం రంగమయూరి రెడ్డి సిద్ధమయ్యారు. రైట్ మొత్తంగా నెల్లూరు టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్లో చంద్రబాబుతో ఆనం రామనారాయణ రెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థాంక్యూ బాలరావు. వైసీపీ సస్పెండ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గత రాత్రి సమావేశమయ్యారు. ముఖ్యంగా ఈ సమావేశంతో ఒకసారిగా నెల్లూరుకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా హిటెక్కాయని చెప్పాలి. ఒకవైపు నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్నటువంటి సందర్భంగా, మరొక వైపు ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ప్రస్తుతం రాజకీయ ముఖ్యంగా నారా లోకేష్ కి సంబంధించినటువంటి పాదయాత్ర నెల్లూరుకు వచ్చేటప్పటికి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారంటూ కూడా వార్తలు వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం చంద్రబాబు రామనారాయణ రెడ్డికి సంబంధించినటువంటి భేటీ ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పాలి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయాలు, వైసీపీ ప్రభుత్వంతో పలు కీలక అంశాలపైన కూడా చర్చించినట్లు తెలుసు. ఇప్పటికే ఒకవైపు ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించినటువంటి కుమార్తె సైతం ఒంగోలులో మహానాడు జరిగినటువంటి సందర్భంగా నారా లోకేష్ తో సమావేశమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఆయన కుమారుడు సైతం నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరు వచ్చేటప్పటికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకాలి. అదేవిధంగా అదే సందర్బంగా ఆనం రామనారాయణ రెడ్డి భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసి నెల్లూరు కేంద్రంగా టీడీపీ తీర్థం పుచ్చుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. దానిలో భాగంగానే గత అర్ధరాత్రి చంద్రబాబుతో భేటీ అయ్యి ఆయన నెల్లూరు నుంచి పోటీ చేయాలా అన్న దానిపైన, లేకుంటే ఇంకా ఆయన కుటుంబంలోని కుమారుడు కానీ కుమార్తె కానీ సీట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా చంద్రబాబుతో చర్చించినట్లయితే తెలుస్తుంది. కానీ టీడీపీ మాత్రం కుటుంబానికి ఒకటే టికెట్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో రామనారాయణ రెడ్డి చంద్రబాబు నుంచి ఏం భరోసా తీసుకున్నారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా అయితే ఉంది. మొత్తానికి నెల్లూరు కేంద్రంగా అయితే మాత్రం ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీకి ఇద్దరు తెచ్చుకునే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. నేను చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.